ఇంకా మీరు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయలేదు అంటే తొందరగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని నొక్కండి. ఈరోజు మనము పత్తి పంటలో ఉన్నాము. ఈ ఒక పత్తి పంటకి రైతులు గ్రీన్ ప్లానెట్ వారి పవర్ ప్లాంట్ గ్రో, తర్వాత పవర్ ప్లాంట్ నైట్రోకింగ్, స్ప్రెడా 90 ఈ మందులని వాడినారు, పిచికారీ చేసినారనమాట. రైతులను అడుగుదాము ఎలా వచ్చింది, దీని నుంచి ఏమైనా బెనిఫిట్స్ దొరికినాయా లేదా అని కనుక్కుందాము. ఇక్కడే ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో సార్. రమేష్ గారు, ఇవాళ గ్రీన్ ప్లానెట్ బయో ప్రొడక్ట్ తరఫున మేము గత 20 రోజుల క్రితం మీకు మందులు ఇచ్చినాం, పిచికారి మందులు. అవును సార్. ఈరోజు మీ పొలం ఏముంది, ఏ విధంగా ఎదిగింది, మరియు మీ అనుభవాలు ఎట్లా ఏం లేదనేది మేము తెలియజేయాలనుకున్నాము. ఫస్ట్ మీ ఊరు పేరు? మా ఊరి పేరు చింతకుంట సార్. మాది ఆలారి మండలం, చింతకుంట గ్రామం. చింతకుంట రమేష్ నా పేరు. తాలూకా ఆలూరు. జిల్లా కర్నూలు. ఈ మందు వాడిన తర్వాత సిగర్లు, ఏప చెట్టు పెరుగుదల అంతా బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ రెండోసారికి మందు కావాలి మాకు, మళ్ళీ ఇవ్వాలి మాకు మందు వేరే దీనికి. ఇంకా కొంచెం బాగా కొంచెం దోమకి, కాపురాడానికి, పురుగాకి దీనికి బాగా. ఇది ఇప్పుడు మీరు ఇంతవరకు ఇచ్చింది 9/27 నేను కొట్టినా మందు. ఇది 10/27 మీరు చేనులోకి వచ్చినారు, బాగానే ఉంది చేను. ఇదే ప్రకారమే అందరూ కూడా బాగా ఇది కావాలని చెప్పి కోరుకుంటున్నాం. సరే, లాస్ట్ టైం మీరు కొట్టే మునుపు ఎలాగుండేది, రైతులు మీకు అవగాహన చేసినారు, ఏంద్రో ఈ విధంగా ఉంది అని చెప్పి మీకు ఇదైనప్పుడు మీరు బాగానే ఫీల్ అయినారు, నాతో వచ్చి చెప్పినారు ఈ విధంగా ఉంది అని. సర్లే అని మీ మాటని నేను దానికి మా గ్రీన్ ప్లానెట్ బయో ప్రొడక్ట్ పిచికారి మందులు ఇచ్చినాను, బ్రహ్మాండంగా పనిచేస్తున్నాను అని. దాని ద్వారా వ్యత్యాసం మీకు ఏం అనిపిస్తున్నది సార్? మీరు మీకు నేను ముందుకు పెట్టిన రోజు 20 రోజులైనా నేను ఏ మందు కొట్టలేదు, చేను బీడి పెట్టినాను. ఆయన ఏదో ఇంటి పనిలో పడి అయినాక మందు కావాలని మిమ్మల్ని అడిగినాను. మీరు మందు ఇచ్చినారు, మందు ఇచ్చినాక బాగా ఎదుగుదల అంతా బాగా వచ్చింది. ఇప్పుడు కాపు ఇది కూడా ఎదుగుదల రావాలని చెప్పి కూర్చున్నాను. కలర్ అంతా బాగా 2 అడుగుల పైన, 3 అడుగుల దగ్గర, 3 అడుగుల హైట్ పెరిగింది. కొంతమంది 20 చేనుకి 20 సేపు పండ్లేదు, 2 బార్ మందు కొట్టాడు. ఎరువు కూడా ఒక్కసారి 3 సంచులు వేసిన, 2 ఎకరాలు కలిసి ఒక్కేసారి 3 సంచులు వేసిన. మామూలుగా అయితే ఎన్నిసార్లు? మామూలుగా అయితే 9-10 సంచులు పడుతుండే. మేము మాకు డబ్బు ఇది లేక మేము ఇంటి పనిలో పడి ఎరువు వాడలేను, కేవలం మేము ముందు కూడా పెంచుకున్నా. దీని నుంచి మీరు సంతృప్తి మిగతా రైతులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అదే మేము ఈ పలా ఇట్లా వాళ్ళ దగ్గర ముందు కొన్నాము, మా సేను బాగా ఎదుగుదల ఉంది, మీరు కూడా వాడండి అని చెప్తాం. ముందు బాగా వాడండి అని చెప్పదలుచుకుంటాం. తర్వాత మన నజీర్ భాయ్ గారు సర్వీస్ ఎలా ఇస్తారు మీకు? నజీర్ భాయ్ గారు ఈ డబ్బులు, ఈ మందు 2 బాటిల్ ఎన్ని ఎకరాలు కొడతామని అడిగాడు. నేను 20 ట్యాంకులు కొడతానని చెప్పాను, 20 ట్యాంకులు కొడినా అని చెప్పిన ప్రకారము. మళ్ళీ 10 రోజులు అయిన తర్వాత వేరే మందు వాడినా. 10 రోజులు గ్యాప్ ఇవ్వాలి, ఎందుకంటే 10 రోజుల వరకు మాకు ఏమనేది తెలుసారు కదా. అంటే ఇచ్చేసి తర్వాత వచ్చి చూసినారా సర్వీస్ ఎట్టుంది? వచ్చి సార్ వచ్చి నజీర్ అన్న వచ్చి 3-4 సార్లు వచ్చి చేను చెకప్ చేసుకుని పోయినాడు. ఇప్పుడు మొత్తం మీ పొలం అంతా పారాడి సూచన వచ్చాము. మీ అన్నోళ్ళది సూచన? మీకు మీ అన్నోళ్ళకి ఏం డిఫరెన్స్? మా అన్నకి 20 రోజులు డిఫరెన్స్. తర్వాత ఆకులు నాట పెట్టింది 20 రోజులు డిఫరెన్స్. అయినా కూడా వాళ్ళు మందు దండిగా వాడినారు, 5 సార్లు ఎరువు వేసినారు వాళ్ళు. ఎకరాకి 3-4 సంచులు లెక్క 3-4 సార్లు ఎరువు వేసినారు వాళ్ళు. 5-6 సార్లు ముందు కొట్టాను నేను, కొట్టిండేది కేవలం మీద ఒక్కసారి. వేరే మామూలు ముదురు ముందు 2 సార్లు కొట్టాను, కేవలం 3 సార్లు కొట్టిండేది. ఎరువు మాత్రం ఒకేసారి ఎరువు. ఇప్పుడు మీ అన్నోళ్ళకి మీ దాంట్లో ఏం డిఫరెన్స్ కనబడతా ఉంది అంటే, చేను చెట్టు విడలపు పంగ, హైట్ శిగర, ఆకు ఆకు నున్నుపుగా ఉంటుంది, మందం లేత బాగుంటుంది, ఆకు మందం లేక ఎర్ర రోగం లేదు, ఏమి లేదు. మళ్ళీ అయినాక వచ్చి కాయ ఊడు, మళ్ళీ అయినా పూత ఊడిపోయేది ఏమి ఇంతవరకు లేదు. అది ఇప్పుడు అన్ని వాటికి బాగా మళ్ళీ ఇంకోసారి ఇది అని కూర్చున్నాం. ఇప్పుడు పక్కల రైతులంతా డ్రాపింగ్ అవుతా ఉంది పువ్వు అన్ని చూస్తున్నాము. మీ అన్నోళ్ళది చాలా డిఫరెన్స్ ఉంటుంది అంటే, మీది ఒక యూనిఫామ్ ఉంది. యూనిఫామ్ ఉంది, అయినా మాది ఆడే పూత కానీ కాయ కానీ ఆడ డ్రాపింగ్ అయ్యలేదు, మాది అంతా బాగుంది.
వాళ్ళు వీరావుడిలో అవన్నీ ఉదిరినాయి, అవేమో కాయ దోమ అదేమో పచ్చ పురుగు అది పడి ఏమో కొన్ని రాలినాయి. మా దాంట్లో ఏం అట్లా ఏం కాలేదు, ఏం కాలేదు, ఏమి చీడపీడలు ఏం ఆశించలే. మనము సన్న కొలుపులా తెచ్చి ఇప్పుడు రెండు మందులకే పైకి తెచ్చినాము. ఇంకా ఇంత ఉంది సార్, ఇదే ఇంత ఉంది నా సేన, ఇంత ఉండింది ఎర్రగా ఉండేది ఫస్ట్, అంతే ఉంది సార్ నా సేన. పక్కన వాళ్ళు ఎప్పుడు తెస్తావా అంట చూస్తావా అని చెప్పి 5-6 మంది నన్ను ఎగతాళి చేసిరే. దాన్ని ఆ పత్తి పంట చెడిపి కుర్ర ఇత్తు అది ఇత్తు మామ ఇది ఏం మామ అంత ఇట్లా సేన ఇట్లా అయిపోయింది అని అంటే నేనుండేమంటే 15 రోజులకు నా సేన చూపిస్తాను అని చూపిస్తాను. అట్టగే వచ్చింది వాళ్ళే మళ్ళీ తిరిగారు వచ్చి 15 రోజులైనా వాళ్ళే చెడు పని వచ్చిన చేనులకు వచ్చి వాళ్ళే మామ అప్పుడు చెడు పని మేమే చెబుతుంది ఇప్పుడు ఎంత బాగా వచ్చింది కదా మామని వాళ్ళే అడిగారు. ఆశ్చర్యానికి ఇప్పుడు వేరే రైతులు మీలాగే ఇక గ్రీన్ ప్లానెట్ పిచికారి మందులు వాడితే ఇటే సక్సెస్ అవుతారు అని అవుతారు సార్, అవుతారు సార్. ఇదే మందు వేరే వాళ్ళు కూడా నేను కూడా చెప్పాను ఎన్ని మందికి, ఎందుకంటే వాళ్ళు ఇంకా కొత్త అనుభవం లేక ఈయన కొత్త అయినా ఈ మందులు కొత్త అయినని వాళ్ళు వాడలేదు, మనకి బాగా సక్సెస్ అయింది సార్. ఓకే, ఇప్పుడు ఇదే ఊర్లో ఇంకొక ప్రగతి గల రైతుడు ఇక్కడ వచ్చినారు చూసేకి. నా తోడు ఇంకో పిల్లోడు కూడా ఇదే ముందు బాలాజీ అనే పిల్లోడు కూడా కొట్టాడు సార్. ఆ పిల్లోంది 3 సంవత్సరాలు బీడ్ చేయను, ఆయన 20 రోజులు లేట్ అయి పెట్టాడు. ఆయన ఆ పిల్లోంది కూడా 3.5 అడుగులు హైట్ బాగా పంగా బాగా సిగరు అంతా బాగా వచ్చింది సార్. అది కూడా సరే చూద్దామా దానికి. అదే తరంగా ఇక్కడ వేరే రైతులు కూడా వచ్చినారు, వాళ్ళని కనుక్కుందాం ఎట్టా అని. అన్నగారు మీ పేరు శేషాద్రి సార్. ఇప్పుడు మీ నేనేమి పత్తి పెట్టలే మందు కొట్టలేదు, అక్కడ బాలాజీ అని పెట్టినప్పుడు పిల్లోడు సన్నగా ఉండేది పైరు, అవతల వాళ్ళ అన్న పైరు బాగా పెరిగింది. నజర అన్నతో మందు తెచ్చి కొట్టినాడండి. ఇప్పుడు వాళ్ళ అన్నది పోయింది లోపలికి, ఇది హైట్ పెరిగింది ఇక్కడే దావలానే. నేను చూసి పోతూ చూస్తూనే ఉంటాను ఏ మందు పిచ్చికారి ఈ చెట్టుని ఆ చెట్టుని ఊరికే ఈ మందు బాగుంటుంది మందు కొడతారా వాళ్ళు అంటారా. చెట్టు తెల్లగా ఇదే మోడలే ఉండేది, అది బాగా హైట్ పెరిగింది. అవతల సైడ్ బేరే మందు కొట్టి హైట్ తగ్గింది. అవునవును, వాళ్ళ చాలా డిఫరెన్స్ కనబడుతుంది. నేను కూడా అంతే, నేను కూడా ఆయనకి పక్కన చేయను ఆయనకి వాళ్ళ అన్నకి చెప్పినాను నజరాన్నతో పోయి ముందు కొట్టప్ప అని చెప్పినాను. నీ తగ్గిసుడి ముదురు వచ్చింది ఈ సేన ఎట్లంది పైరుకొచ్చింది నజరాన్ని తీసుకుపోయి ముందు కొట్టని చెప్పినాను. ఇప్పుడు మీరు చాలా డిఫరెన్స్ చూస్తూ ఉన్నారు దానికి దీనికి. ఇప్పుడు దీంట్లో ఏం చూస్తున్నారు మీరు? దీంట్లో ఏం చూసినానంటే కలుపు పూర్తి పడిపోయింది, ఏముండలేదు. వీడు ఎరువేయాలా ఫస్ట్ మావాడు అల్లుడో ఎరువేయలేదని ఇంత ఇస్తుంది ఎర్రగా అయిపోయింది. పక్కన వాళ్ళు ఉండి చెట్టు మందు కొట్టాలా నజీర్తో తీసుకుని వచ్చి మేము మాట్లాడినాం ఇద్దరు బామ్మవారిలో. పైన ఎప్పుడు వస్తుంది ఎప్పుడు చూస్తావా అని ఆయన అన్నాడు. 2 బాటలు ముందు కొట్టాడు ఇంతమంది మొన్న నేను ఆ బండి మీదే వచ్చినాను. ఆయన ఆల్రెడీలే వచ్చినాక బాగా వచ్చింది కదా రమేష్ మామదే అన్నాడు. నీ నజర్ మామతో ముందు తెచ్చి కొట్టాడప్ప బాగా వచ్చింది మామ అన్నాడు. మరి ఆ బాలేజీది శానా ఇది పక్కన వాళ్ళ ఆయన ముందరే పెట్టాడు వాళ్ళన్న బాగా కాపు మేలుగా ఉండేది అది కుసపడింది తెల్లగా ఆకు బలికి వచ్చింది. నేనేమో ఇంకా పత్తి ఏం పెట్టలేదు. చూపించండి చెట్టు ఎట్టు వచ్చింది తెల్లగా ఇదే మోడలే ఉంటుంది చూడండి. ఈ మందు కొడితే ఆకు చెట్టు ఇదే మోడలే అవతలు కూడా ఉండేది హైట్ ఎట్లా పెరిగింది అదే. నేను కూడా సింధగిరికి నా ఇళ్ళని చెప్తాను మిరిసి చెట్లు పెట్టినాడు మిరకలు తెంపేది నా ఇళ్ళని కూడా చెప్పుదామప్ప ఎకరాకి ఇంత కొట్టాలా మిరిసి చెట్లు బాగా వస్తావని కర్ణాటక సింధగిరికి చెప్పాలా అనుకున్నాను. మొత్తం ఇప్పుడు మీరు వాడిన దానికి చాలా బాగా వచ్చింది అని చెప్తా ఉన్నాను చెప్పాడు. కొన్ని సంవత్సరం నన్ను అంటే శనిగి పనికి వేసేవాడు వరుసలు గిడిచేసినాను ఒడ్లొట్ట పెట్టినాను అన్న గుడి చెప్పాడు ఊరు తీసుకుని. మీరు శనిగి కూడా వాడచ్చా? వాడచ్చు అది ఇంకా వాడిపిస్తా ఉన్నాము అది చాలా బాగా వస్తా ఉన్నాయి ఇక్కడ అంతా పక్కన. అదే ఈ రోజు వారమైన శనిగి కూడా నెక్స్ట్ వారం వాడాలని కాప్ సెట్టింగ్ ఉంది. కాప్ సెట్టింగ్ ఇప్పుడు మందే ఇది కదా బాలేజీ నాకు బాలేజీదే హెవీలైట్ హైలైట్ హైలైట్ వచ్చింది నాకు అదే బీడ్ వచ్చాను అదే గొర్రెలు తప్పించినాడు ఆ ఎల్లెట్ అది బీడు 3 సంవత్సరాలుగా వాళ్ళ అన్నది నన్ను చూస్తే దినాములు దినాము 10 బట్టలు తిరగడం పెరిగింది సార్ అదే. అవును 3 సంవత్సరాలు అట్లా చెర్లు చెట్లు పెరిగాయి. ఆ రోజు ముందు కొట్టినాడు 4-5 రోజుల్లోనే వ్యత్యాసం ఏమనేది తెలిసి పెరిగిపోయింది అవతల. అప్పుడే ఇంత ఇంత పత్తి ఉండేది ఇంకా సన్నగుండే మొలకది దానిపైన ఇంత ఉంది సార్ వాళ్ళ అన్నది ఇంత హైట్ ఉండే హైట్ ఉండేది అట్లాది. ఇప్పుడు దీనికి నా
అదే రెండు అడుగులు ఇంకా హైట్ ఉంది. నేను కూడా వాళ్ళకి కూడా చెప్పినాను నజర్ అంత పోయి అంటే డబ్బులు కావాలి కదా వాళ్ళు ఎవరెవరు పర్సెట్లు ఎట్లుంటావు క్యాష్ డబ్బులు కావాలి కదా. ఇప్పుడు ఇక్కడ రైతులు చెప్తా ఉండేది ఈ చెట్టు ఎంత ఉంది కదా ఇంతే ఉండింది బాలాజీ అనేది వాళ్ళు అన్న వాళ్ళు తింటే ఇప్పుడు ఈ రెండు ఈక్వాలిటీ అని వచ్చేసి ఇంకా ఎక్కువ పెరిగింది. ఎక్కువ మన బాలాజీ దానికి బాలాజీకి వాళ్ళు అన్న వాళ్ళ దానికి రెండు అడుగులు డిఫరెన్స్ ఉంది సార్. అదే అట్లాంటిది ఇప్పుడు బాలాజీదే హైట్ ఉంది వాళ్ళ అన్న వాళ్ళదే అర్ధ అడుగు తగ్గు ఉంది. ఇంకొకటి ఏమంటే బాలాజీ వీడియో తీయాలనే ఉద్దేశంతో ఇది చేసినాము. అన్ఎక్స్పెక్టెడ్లీ ఏమంటే దసరా సెలవులు కావడం వల్ల నిన్ననే బళ్ళారి బయలుదేరినాడు అబ్బాయి లేడు కావున ఆ వీడియో తీయలేకపోతున్నాం సార్ మేము. ఇప్పుడు రైత బంధువుల ఇప్పుడు మీరంతా చూస్తున్నారు పత్తి పంట ఎట్ట వచ్చింది గ్రీన్ ప్లానెట్ మందులు వాడి అని. ఇంకా ఎక్కువ అవగాహన కావాలంటే మన నజీర్ బాయి కర్నూలు డిస్ట్రిక్ట్లో మొత్తము అవగాహన ఇస్తారు వాళ్ళు పరిచయం కనుక్కుందాము. మీన్ నమస్తే అండి, నా పేరు నజీర్ అహ్మద్ముల్లా. మాది హలహర్వి మండలం చింతకుంట గ్రామం ఆలూరు తాలూకా కర్నూలు జిల్లా. మరియు మేము ఆంధ్ర బార్డర్ కర్ణాటక బళ్ళారి గుంటకల్ అయితేనేమి మాకు మధ్యలో సెంటర్గా ఉంటాము. నేను దాదాపు 1.5 సంవత్సరం నుండి గ్రీన్ ప్లానెట్ బయో ప్రొడక్ట్లో అసోసియేట్గా పనిచేస్తున్నాను. యాక్చువల్గా నేను వెటర్నరీ ప్రాక్టీస్ చేశాను గోపాల్ మిత్రగా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. కానీ నాకు ఒక తపన ఉండేది చెన్నారుల నుంచి మాకు కంప్లైంట్ వచ్చేది మా రైతులు ఏమని అంటే సార్ మా పశువులు బట్టలు చెప్పులు ప్లాస్టిక్ సంచులు తింటుండేవి అవి చాలా తిని తిని మేము ఏమి ఇచ్చినా కూడా ఇది కావట్లేదు అంటే నేను మా హయ్యర్స్ డాక్టర్ సార్ వాళ్ళ సలహా మేరకు ఒకసారి అయితే మినరల్ మిక్చర్ మల్టీవిటమిన్స్ డిఫిషియన్సీ ద్వారా ఆ విధంగా వస్తుందంటే కొన్ని నెలల పాటు మల్టీవిటమిన్స్ వాడడం జరిగింది. అయినా కూడా ఆ పశువులు బట్టలు ప్లాస్టిక్ చెప్పులు తినడం మానేలా. మళ్ళీ ఇంకొకసారి అడిగితే లేదు కాల్షియం డిఫిషియన్సీ ఫాస్ఫరస్ డిఫిషియన్సీ ఉంటుంది దానికి కాల్షియం బాటిల్ ఎక్కేయండి ఫాస్ఫరస్ సంబంధించిన ఇంజెక్షన్లు వేయండి అన్నారు. దాదాపు ఈ విధంగా మన హయ్యర్ సార్ ఆఫీసర్తో 3-4 కన్సల్ట్ అయ్యి ఏ విధంగా చేసినా కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ కాలే. దాని తర్వాత నాకు ఒక థాట్ వచ్చింది ఏంద్రా ఎందుకు ఈ విధంగా అవుతున్నాం అంటే ఏం లేదు దాదాపు 1975 తర్వాత మన కెమికల్ మందులు వాడడము విచలుడిగా పెరిగిపోయింది. ఆ వాడుతూ వాడుతూ ఏమవుతున్నదంటే ఏమైతే మేము పంట పైరులో అయితే పిచికారీ మందులు చేస్తున్నాము కెమికల్ బేసు దాని అవశేషాలు ఆ గెడ్డలు వచ్చి ఆ గెడ్డలు పశువులు తినడం వల్ల ఈ ప్రాబ్లం ఏర్పడుతున్నదనేది నాకు ఒక అవగాహనకు వచ్చి ఆ సదుద్దేశంతోనే నేను లోపం ఎక్కడ అంటే భూమిలో ఉంది భూమిని ఇది చేయాలంటే ఏ విధంగా అంటే మేము ఆర్గానిక్గా దాన్ని భూమిని ఇది చేసుకుంటే ఖచ్చితంగా పంటలు బాగా వచ్చేవి కెమికల్ లేకున్నట్టు మేము పండించి ఆ మేత కానీ రా ఈ రోజుల్లో మనుషులకు కూడా షుగర్ బీపీ లేని రోగాలను లేవు కావున మనకు థాట్ ఏమంటే ఎక్కడి నుంచి రోగాలు వస్తున్నామంటే చాలా మందికి ఆడిపోతే మీ అవి పాటియండి ఇవి పాటియండి అంటారు. కానీ మేము భూమిని మన జన్మభూమిని విషరహితంగా మేము ఇది చేసి కాపాడుకొని ఆర్గానిక్గా మేము పంటలు పొలాలు ఇది చేసుకుని పంటలు పండించి ధాన్యాలు తిని ఇది చేసినామంటే పశువులైతేనేమి మనుషులైతేనేమి అందరికీ రోగ విముక్తంగా ఉంటామని ఆ ఉద్దేశంతోనే ఆస్ఫూర్తితోనే నేను గ్రీన్ ప్లానెట్ బయో ప్రోడక్ట్ రావడం జరిగింది. మీ ఫోన్ నంబరు? నా ఫోన్ నంబరు 98 48 0 64 0 93. ఎక్కడెక్కడ సర్వీస్ ఇస్తారు మీరు? సార్ నేను ఇక్కడ చుట్టుపక్కల మనకి బళ్ళారి డిస్టిక్ జాలిహాళ గోనహాళ బొమ్మనాళ్ళు ఉంది మనకి ఇడపనకాయలు కూడా దగ్గర అవుతుంది కర్ణాటక హీరాపురం ఉంది. ఎందుకంటే మేము బార్డర్లో ఉండడం వల్ల మాకు 50% కర్ణాటక 50% ఆంధ్ర ఉంది. మన హాలహర్వి బాపురము గుళ్ళెం అయితేనేమి ఆలూరు తాలూకా మరి కామినహాల్ గ్రామము మన సరౌండెడ్గా నేను సర్వీస్ ఇస్తున్నాను సార్. దాదాపు 3 మండలాలుగా ఇక్కడ ప్రస్తుతానికి అయితే కవర్ చేస్తున్నాం సార్. సరే సార్. రైతు బంధువులతో మీరంతా చూస్తున్నారు పత్తి పంట ఎట్ట వచ్చింది దాని గురించి ఎక్కువ రైతులు ఏం చెప్పినారు మీరు కూడా
ఇంత దిగుబడి ఎక్కువ పత్తి పంట సక్సెస్ గా పండాలంటే మన నజీర్ భాయిని కాంటాక్ట్ చేయండి. ధన్యవాదాలు.